రామయ్యకు ప్రియమైన శిష్యుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది హనుమయ్య మాత్రమే. మనం అయోధ్యలో ఆంజనేయుడి గుడి దగ్గరికి అయితే వచ్చాం. ఈ గుడిలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. గుడి మటుకు చాలా చాలా బాగుంటుంది. మన గుడి మార్గంలో వెళ్ళేటప్పుడు మనకి చుట్టుపక్కల చిన్న చిన్న అంగళ్ళు అయితే కనపడతాయి. అన్నీ కూడా హనుమయ్య సింధూరం రూపం రంగులో మనకి గుడి అంగళ్ళన్నీ కనపడతా ఉంటాయి. గుడి లోపల మటుకు చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉంది. బ్యాగ్ వేసుకొని చిన్నగా లోపలికి తేలిపోయాం. ఈ గుడి వచ్చేసి 10వ శతాబ్దంలో నిర్మించారు గుడి. అప్పటికిప్పుడు కొన్ని మార్పులు చేర్పులే జరిగిన రంగులు మార్చడం కానీ పగులు ఏమైనా ఇంటి తీయడం కానీ జరిగినాయి. గుడి మటుకు చాలా చాలా బాగుంటుంది. అయోధ్యకు వచ్చిన వాళ్ళు కంపల్సరీ గుడి చూడకుండా వెనుతిరిగి అయితే రారు. ఈ గుడి వచ్చేసి విక్రమాదిత్య 365 గుడులు నిర్మించడంతో ఈ గుడి కూడా నిర్మించాడు. ఈ గుడి పేరు వచ్చేసి హనుమాన్ ఘర్ లేదా హనుమాన్ గర్హిక అని అంటారు. గుడి మటుకు చాలా అంటే చాలా బాగుంది. హనుమయ్యకు చాలామంది ప్రసాదం అయితే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఆ ప్రసాదం మొత్తం చుట్టుపక్కల ఉండే కోతులకైతే పూజలు అయితే పెడతారు. చూసారమ్మా హనుమయ్య ఎలా ఉన్నాడో, చాలా అంటే చాలా బాగున్నాడు. మీరు ఎప్పుడైనా అయోధ్యకి వెళ్ళినప్పుడు కంపల్సరీ గుడిని అయితే చూడండి. ఈ గుడి మీద అప్పట్లో ఔరంగజేబ్ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో యుద్ధాలు జరిగాయి. కానీ గుడి మటుకు చెక్కు చెదరకుండా అలాగే ఉంది. హనుమయ్య గుహలో ఉండి రామయ్య జన్మభూమిని రక్షిస్తూ ఉండేవాడు అని చెప్పి ఈడుండే జనాలు అయితే నమ్ముతూ ఉంటారు. నీ మటుకు గుడి మొత్తం చూసేసాం, చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూసేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతలోపల మా ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసేది మా థ్యాంక్స్ వచ్చి మామా.